रेप सूर्य विस्फोट चंदते एमी चेयाली मन सौर व्यवस्थ मध्य आ नक्षत्र आ सूपर हाट बॉल प्लास्मा मन को वेड़ी मरी शक्ति मरी अद्भुत मैं छायानी अलागे ट्रैकिंग बॉम कूड़ा సూర్యుని వయసు దాదాపు 10 బిలియన్ సంవత్సరాలు అయితే ఇది మరో 5 బిలియన్ సంవత్సరాలు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు ఆ తర్వాత సూర్యుడు విస్తరిస్తాడు సూర్యుడు పగిలిపోతాడు ఎర్ర దిగ్గజం అవుతాడు అని చెప్తున్నారు అప్పుడు అది కుంచించుకుపోయి తెల్ల మరగుజ్జుగా చనిపోతున్న నక్షత్రంగా రాబోయే కొన్ని బిలియన్ సంవత్సరాల వరకు అది చల్లబరుస్తుంది అని చెప్తున్నారు అయితే అలా జరగకముందే మనమందరం చాలా కాలం గడిచిపోతాము అని చెప్తున్నారు అయితే మీ కళ్ళ ముందు ఊహించుకోండి ఫ్రెండ్స్ సూర్యుడు ఎగిసి పడటం సూర్యుడు బ్లాస్ట్ అవడం చూస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ఊహించుకోలేరన్నమాట సో ఇవాల ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అండ్ డీటెయల్ గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను ఏమవుతుంది మన సూర్యుడు అనేది పేలిపోతే ఇన్ కేస్ మీరు మన ఛానల్ లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి మిస్టీరియస్ అండ్ నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ మీరు అందరికంటే ముందు చూడడానికి ఇంకెందుకు టైం వేస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మీకు తెలుసా సూపర్నోవా అంటే పేరుతో సౌర విస్ఫోటన ప్రపంచం ఇప్పటివరకు చూడని అత్యంత అద్భుతమైన బాణసంచ ప్రదర్శన అని మీరు అనుకుంటారు కానీ వాస్తవానికి మీరు బహుళ ఏమి చూడలేరు ఎందుకంటే సూర్యుడు భూమి నుండి 150 మిలియన్ కిలోమీటర్లు అంటే 93 మిలియన్ మైళ్ళు దూరంలో ఉన్నాడు మరియు సూర్యుని నుండి కాంతి మన భూమికి చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది మరియు అది చాలా దూరంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ సూపర్నోవా పరంగా మనకు అది అవకాశం లేదు ఎందుకంటే భూమి సూపర్నోవా నుండి పూర్తిగా సురక్షితంగా ఉండాలంటే మనం కనీసం 50 నుండి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉండాలి కానీ శుభవార్త ఏమంటంటే రేపు సూర్యుడు పేలినట్లయితే ఫలితంగా వచ్చే షాక్ వేవ్ మొత్తం భూమిని నాశనం చేసేంత బలంగా ఉండవు అన్నమాట ఎందుకంటే సూర్యుడికి ఎదురుగా ఉన్న వైపు మాత్రమే తక్షణమే ఉడకబెట్టింది ఫ్రెండ్స్ మీకు తెలుసా అదృశ్యవంతులైన మిగిలిన సగం సూర్యుని ప్రస్తుత ఉపరితల ఉష్ణోగ్రత కంటే 15 రెట్లు ఎక్కువగా వేడిగా ఉండే ఉష్ణోగ్రత పెరుగుదలను మరియు శాశ్వత చీకటిని అనుభవిస్తుంది మరియు సూర్యుని ద్రవ్యరాశి మనల్ని కక్ష్యలో ఉంచకుండా భూమి అంతరిక్షంలోకి తేలడం ప్రారంభిస్తుంది అయితే దాని మిగిలిన నివాసులు సజీవంగా ఉండటానికి తీవ్రంగా పోరాడుతున్నారు ఎందుకంటే మన గ్రహం మన సూర్యుని వలె అది కాంతి మరియు వేడిని అందించే మరొక నక్షత్రం చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించే అవకాశం ఉంది కానీ అది జరిగే సమయానికి మనమందరం చాలా కాలం గడిచిపోయాం సూర్య విస్ఫోటనం చెందే రోజు మనకు ముందుగానే తెలిస్తే అంతకాలం మనల్ని మనం నిలబెట్టుకోవడానికి వనరులు ఉంటే మనం 1000 సంవత్సరాలు సమయాన్ని కొనుగోలు చేసుకోవచ్చు మీరు నడిచే భూమికి కొన్ని మీటర్లు దిగువన భూమి దాదాపు 17 డిగ్రీ అంటే 62 ఫారెన్హైట్ ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది కాబట్టి మనకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఉంటే నాగరికత బలవర్ధకమైన బంకర్లు భారీ నెట్వర్క్ లోకి భూగర్భంలోకి వెళ్ళడం ద్వారా జీవించడం కొనసాగించవచ్చు పేలుడు జరిగిన వారం లోపే భూమిపై ఊపిరితల ఉష్ణోగ్రత -18 డిగ్రీ సెల్సియస్ కి పడిపోతుంది ఒక్క సంవత్సరంలో ఉష్ణోగ్రతలు దాదాపు -73 డిగ్రీ సెల్సియస్ కి పడిపోతాయట ఈ సమయంలో మహాసముద్రాలపై నుండి క్రిందికి గడ్డకట్టడం ప్రారంభమవుతుంది అంటే సముద్రాలన్నీ గడ్డకట్టుపోతాయి మీకు తెలుసా 1000 సంవత్సరాలలో భూమి యొక్క వాతావరణం ఘనీభవిస్తుంది అంటే తగ్గిపోతుంది కాస్మిక్ రేడియేషన్లు మరియు ఉల్కాతపాతాల ప్రభావాలకు ఊపిరితలంపై ఏదైనా మిగిలిపోతుంది కానీ ఆశాజనక ఆ సమయానికి మేము కొత్త ఇంటిని కొనసాగున్నాము అంటే శుభవార్త ఏమిటంటే సూర్యుడు పేలినట్లయితే మరియు అది చివరికి జరుగుతుంది కానీ అది రాత్రిపూటే జరుగుతుందని చెప్తున్నారు సూర్యుడు చనిపోయినప్పుడు అది బిలియన్ల సంవత్సరాలలో జరిగే సుదీర్ఘమైన నిమ్మదిగా జరిగే ప్రక్రియ అన్నమాట సో మీరు భయపడాల్సిన అవసరం లేదు అండ్ చాలామంది ఇప్పుడే జరుగుతుందేమో అని భయపడుతున్నారు సో ఇప్పుడు అలా జరగదన్నమాట ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్ కేస్ మన సూర్యుడు అనేది పేలిపోతే మనం అనేది ఇక్కడ ఉండం బట్ మన సూర్యుడు అనేది పేలిపోతుంది ఓవరాల్గా మన ఎర్త్ అనేది కొలాప్స్ అయిపోతుంది కానీ ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అండ్ దీనికి సీక్వల్గా పార్ట్ 2 తీసుకొస్తాను అదేంటంటే ఎవరికి తెలుసు బహుళ కొత్త జీవితం ఏర్పడవచ్చు కొత్త జీవితం ఏర్పడుతుందా ఇన్ కేస్ సూర్యుడు అనేది టోటల్గా బ్లాస్ట్ అయిపోతే ఇంకో లైఫ్ ఉంటుందా ఇంకో ఎర్త్ అనేది ప్రిపేర్ అవుతుందా సో ఈ యొక్క వీడియోలో అనేది ఇంతే నెక్స్ట్ పార్ట్ 2లో అనేది దీనికి కంటిన్యూ చేస్తాను సో ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మీరు నా కింద డెఫినెట్లీగా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో ఎలా ఉందో వీడియో డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్